యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా, పాపము అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:4 పాపం అంటే ఏమిటంటే, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపము అనే పదానికి అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అండి. అందుకే పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించున్నాడు. మనము ఆజ్ఞ అనేది మొట్టమొదట ఎక్కడ చూస్తున్నామంటే ఏదోను తోటలో ఆజ్ఞ చూస్తున్నామండి. దేవుడు ఏదోను తోటలో ఆదాము అవలకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏమిటంటే, నీవు ఆ పండు తినేలా నిశ్చయముగా చచ్చెదువు అని వ్రాయబడింది. అక్కడ ఉన్నటువంటి చనిపోవుదురు అనేటువంటి పదానికి అర్థము ఆత్మ సంబంధముగా వారు చనిపోవటము. అంటే మొట్టమొదటిగా దేవుడు ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఒకే ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ అతిక్రమించడమే పాపము అని వ్రాయబడింది. ఆ తర్వాత ధర్మశాస్త్ర గ్రంథము వచ్చిన తర్వాత 840 ఆజ్ఞలు ఇవ్వబడినాయి. మళ్ళీ మోషే కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు చూసినట్లయితే 840 ఆజ్ఞలు. ఇదే పితరుల కాలంలో చూసినట్లయితే 10 ఆజ్ఞలే కాకుండా కొన్ని ఆజ్ఞలు కూడా చూస్తున్నాం. అయితే 10 ఆజ్ఞలు ప్రధానమైనటువంటి ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం ధర్మశాస్త్ర గ్రంథంలో. ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు వేరు, ధర్మశాస్త్ర కాలంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు వేరు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు వేరు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడము. అంతేకాదండి, సామెతల గ్రంథం 10:9 విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడితే దోషముండక మానదు అంటున్నాడు. బుద్ధిమంతుడు తన పెదవులను మూసుకొనును, కాపాడుకొనును అని వ్రాయబడింది. అయితే విస్తారమైనటువంటి మాటలు అంటే భౌతిక సంబంధమైనటువంటి మాటలు, ప్రకృతి సంబంధమైనటువంటి మాటలు, దేహ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడువాడు అవి విస్తారమైనటువంటి మాటలు ఏమాత్రము కాదు. అంతేకాదండి, పాపం అంటే ఏంటంటే సామెతల గ్రంథం 14:20 దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువాడు అనేకులు. దరిద్రుని చూసి తన పొరుగు వానికి అసహ్యుడు అంట, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు అంటుంది. పాపం అంటే ఏంటంటే పేదవాణ్ణి అసహించుకున్నా, దరిద్రుని అసహించుకున్నా, అతన్ని అవమానపరిచినా, తక్కువ అంచనేసి మాట్లాడినా కూడా పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతేకాదండి, 21వ వచనంలో తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపం చేయవాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు అంటే ఏ విషయంలో తిరస్కరించాలి? తిరస్కరణ అనేది సత్యము విషయంలో కాదు, లేఖనముల విషయంలో కాదు, అన్యాయముగా అతని మీద నేరాలు మోపి తిరస్కరించడము పాపము చేయవాడు. అంతేకాదండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2:2 ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎల్లా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠంలో దిగువరకు కూర్చోమని చెప్పిన ఎల్లా 4వ వచనంలో అంటున్నాడు, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో మీరు విమర్శ చేసిన వారు కారా. ఒకడు బంగారు వస్త్రములు ధరించుకొని, బంగారు రింగులు పెట్టుకొని, అంటే ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ధనవంతుల్ని ప్రేమించి బీదలను తిరస్కరించుతున్నాడు. మీరు ధనవంతులను ప్రేమించి బీదలను తిరస్కరించే మాట అయితే నువ్వు ఎవరు అంటే పాపము చేసేటువంటి వ్యక్తివి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ధనవంతులైన మీరు ధన్యులు అని చెప్పలేదు. ధనవంతుడా నీ మీదికి వచ్చేటువంటి ఉగ్రతను తప్పించుకున్నాము, నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనసు అక్కడ ఉండునని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే క్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు,
ధనవంతుడు పరలోక ప్రాజ్యంలో చేరుడు కంటే సూది బెజ్జంలోంచి ఒంటెదురుట చాలా సులభము అని వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే ధనము సమస్త పాపములకు అది కీడండి. ధనము ఉండటం వల్ల నీవు విచ్చలవిడిగా జీవించిన అనుకో, ధనము ఉన్నదని చెప్పేసి నీ శత్రువుని నువ్వు హత్య చేయకూడదు. ధనము ఉన్నదని నీ ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే అది పాపము అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెప్తున్నది. అయితే మీరు ధనవంతుని ప్రేమించి బీదలను తిరస్కరించేవారు ఎవరనగా పాపము చేయవారు. పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, సామెత గ్రంథము 24:9 మూర్ఖుని యోచన పాపం అంట. అపహాసుకులు నరులకు హేయులు. మూర్ఖుని యోచన అంటే మూర్ఖుడి యొక్క ఆలోచించడమే పాపము. అంటే ఒక మనిషి మూర్ఖముగా ఆలోచన చేయడమే పాపం అండి. తన హృదయ తలంపులలో చెడుగా ఆలోచన చేయడమే పాపము. పాపము చేస్తేనే పాపము కాదు, నీవు చెడుగా ఆలోచన చేయడం కూడా పాపము. అయితే నీవు చెడుగా ఆలోచన చేయకూడదు. చెడుగా ఆలోచన చేసినట్లయితే అది పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే రోమపత్రిక 14:23 అనుమానించువాడు తిన ఎడల విశ్వాసము లేకుండా తినను, కనుక దోషి అనే తీర్పు పొందను. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అంట. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటము నిత్య జీవము గలవాడు. క్రీస్తునందు విశ్వాసము ఉంచని వాడు శిక్షించబడేటువంటి వాడు. వాడు ఆ శిక్షించబడేటువంటి నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి. అయితే ఎవరు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారు, వారిలో పాపము ఉండదు. మరి అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రిక 4:17 కాబట్టి మేలైనది ఎరిగి నెరిగి అలాగూ చేయి వానికి పాపము కలుగును, చేయని వానికి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయి వానికి పాపం కలుగు. నీకు చేతైనది చేయాలనిపించాల చేయని ఎడల అది ఏమవుతుందంట, పాపము అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, దేవుని మాటను ధిక్కరించడం పాపము, క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడము పాపము, దేవుడు చెప్పినటువంటి పనిని చేయకపోవడమే పాపం. దేవుడు ఏ పని అయితే చెబుతాడో అది చేయకపోవడమే పాపము. మోషే రాయిని కొట్టిండు, వెళ్ళలేకపోయాడు. అంతే, పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్పినది చేయకపోవడమే పాపమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంతే కదండి, యోహాన్ రాసిన 5:17 సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదంటున్నాను. సకల దుర్నీతి పాపం అంటున్నాండి. మనిషి యొక్క ఆలోచనలో పాపం ఉంటుంది, చూపులో పాపం ఉంటుంది, మాటల్లో పాపం ఉంటుంది, తన నడవడికలో పాపం ఉంటుంది, తన యొక్క ప్రవర్తనలో పాపం ఉంటుంది. అంటే సకల దుర్నీతియు పాపము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదే యోహాన్ రాసినటువంటి 5:15 ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటైనాను ప్రేమింపకుడు, ఎవరైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడు, ఎవరైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించడం కూడా ఒక పాపం అండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని ప్రేమించడం కూడా ఒక పాపం అది. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. లోకంలో ఏమున్నది నువ్వు ప్రేమించటానికి అంటే 10వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడము తండ్రి వలన పుట్టినవి కా, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరము నిలుచును. పాపం అంటే ఏంటి? లోకాన్ని ప్రేమించడము, శరీరపు ఆశలు, శరీరపు కోరికలు, నేత్రాశ జీవపు డంబము, అది కూడా పాపమే. ఇంకోటి కూడా ఏంటంటే జీవపు డంబం అంటే తను చాలా గొప్పవాడని, ధనవంతుడని, ఆస్తిపరుడని గర్వించడం కూడా పాపమే. తన హృదయంలో ఒక రాజును మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. ఈ కోటంతా నేనే కదా కట్టించిందని గర్వించినందుకు దేవుడు అతన్ని మళ్ళీ జంతువులతో కలిసి గడ్డి మేసేలా చేయటం మనం చూస్తున్నాం. పాపం అంటే ఏంటంటే గర్వించడం కూడా పాపము. అంతేకాదండి, యోహాన్ రాసినటువంటి 5:8 అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు, కనుక పాపం చేయవాడు
అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి పాపం చేయవాడు. అంటే అపవాది అబద్ధము అనేటువంటి పాపము ఏదోను తోటలో పుట్టడం కాదు, అబద్ధం అనేటువంటి పాపము సృష్టి నిర్మించబడక మనం పుట్టినటువంటి పాపం. ప్రభు అంటాడు, మీరు జాగ్రత్తగా గమనించండి బైబిల్ గ్రంథంలో, వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సృష్టి నిర్మించబడక మునిపోవాడు అబద్ధికుడు. ఎవరు ఆ అబద్ధికుడు అంటే సాతాను. అబద్ధం అనేది ఏదోను తోటలో పుట్టడం కాదు, ఈ సృష్టి నిర్మించబడక మునుపు, ఈ సృష్టిని సృష్టించక మునుపు దేవుడు చెబుతున్నాడు అబద్ధము అనేది ఉన్నది. అందుకే వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎప్పుడు అబద్ధం అనేది ఉన్నదంటే సృష్టి నిర్మించబడక మునుపు అబద్ధం ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, యాకోబు రాసినటువంటి పత్రిక 1:15 దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కనెను. దురాశ ఏం చేసిందంటే గర్భము ధరించి పాపమును కనది, పాపము పరిపక్వమై ఏం కనదంటే మరణానికి కనది. అదండి పాపం అంటే ఏంటంటే సకల దుర్నీతి పాపమని బైబిల్ గ్రంథం చెబుతుంది. అందరికీ వందనాలు. ఆమేన్.